తక్షణమే కలెక్టర్ గారు దీని మీద ఏదైనా ఒక చర్యలు తీసుకొని మమ్మల్ని అక్కడ నుండి R&R ప్యాకేజీ అట్లా ఇల్లు ఎస్టిమేషన్ ఏవైతే ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నాయో మా ల్యాండ్స్ అవన్నింటిని కూడా ఇవ్వాలండి. ల్యాండ్స్ పెండింగ్ ఉన్నాయైతే ఇప్పుడు దాకా మేము పెట్టుకున్నామంటే ఇప్పటి వరకు వాటిని పరిష్కరించలేదండి. ఎవరు కూడా మేము పెట్టినట్టు అదే నాది నాపురం వచ్చేసి 4 సార్లు చేశారు, ఇంతవరకు నాకు ల్యాండ్ కూడా ఇవ్వలేదండి. నేను చెప్తున్నా ఇప్పటి వరకు కూడా R&R ప్యాకేజీలు అన్ని ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ నుండి తరలి వెళ్ళిపోతాం. మీరు మీ ఎవరితో దెబ్బలాడట్లేదు, ఎవరితోనూ కొట్లాడట్లేదండి. ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, మాకు చేయమని చెప్తున్నాం. ఈ పై అధికారులు చెప్పి ఉన్న వాళ్ళందరికీ కలెక్టర్ గారు పేపర్ స్టేట్మెంట్ ఏమిచ్చారండి, 10 కుటుంబానికి 2000 ఆర్థిక సాయం వరద బాధితులకు ఇవ్వాలన్నారండి. కొన్ని కుటుంబాలకి 1000 రూపాయలు ఇచ్చారండి, ఒకరు 1000 రూపాయలు ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారు అన్నది కూడా మరి ఇవ్వలేదండి. పేపర్లో స్టేట్మెంట్ ఏమిచ్చారండి, 10 కుటుంబానికి 2000 ఇస్తున్నామని ఇచ్చారు. మరి అట్టెందుకు ఇచ్చారు? ఒకరు ఉన్నప్పుడు 1000 ఇస్తున్నామని ఇవ్వాలి కదా, మరి 2000 అని ఎట్లా ఇస్తారు? సిసి గారు కూడా ఉన్నారు, వాళ్ళ ఫోటో కూడా మాటది ఈరోజు. అది కూడా ఇప్పుడు నాలంటారు, వాళ్ళు ఉంటాడు, అసలు లేని వాళ్ళు ఉంటారు, సరే ఉండదండి. ఈరోజు నడిపోదారులో ఉంది,
దానికి ఎవరు బాధ్యతలు చెప్పండి? మేము వచ్చి ఉండేది సిద్ధేశ్వరంలో వలస ఉండే, మేము నాగుడ వలస ఉంటాం, కానీ నాగులు కూడా వెనక ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ లో తీసుకున్నారు, కానీ సొంత గుంపం తీసుకోవాలి సక్రంగా చేయలేదండి. ఒక మందికి ఏబీసీ అని మూడు కేటగిరీలు పెట్టేశారు. మూడు కేటగిరీలు ఉన్నాడు, ఫస్ట్ ఏలో ఉన్నాయి కూడా, ముంపులో లేవు, సీలో ఉన్నాడు, ముంపులో ఉంది, ఇప్పుడు ముంపులో ముందుకుంది, అది వాళ్ళ బాధ. అందరికి సమన్యాయం చేయమని, ముందు ముంపులో ఉన్న వాటి తీసుకోవాలి, అంతే తప్ప.